మెగాస్టార్ చిరంజీవిపై కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి నుంచి చిరంజీవి కాంగ్రెస్ తరపున తిరుపతిలో పోటీ చేయాలన్నారు. ఆయన పోటీ చేస్తే 50,000 మెజార్టీతో గెలిపిస్తామన్నారు. రాష్ట్రానికి సీఎం కావాలని కోరుకుంటున్న కాపులకు ఇదే మంచి అవకాశమని చింతామోహన్ తెలిపారు. చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేస్తే సీఎం కావడం ఖాయమని పేర్కొన్నారు. ఏపీలో ఇండియా కూటమిలోని అన్ని పార్టీలతో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. కాకినాడ లోక్సభ నుంచి సీతారాం యెచూరి పోటీ చేయాలని చెప్పారు చింతామోహన్. నేను తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయమని నేను ఆయన అడుగుతున్నాను. మీ ద్వారా తప్పకుండా ఆయన గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తే గెలవడం కనీసం 50,000 ఓట్లు తక్కువ లేకుండా నేను ఇక్కడ ఉండి ఆయన తిరగాల్సిన పని కూడా లేదు. నామినేషన్ వేసి వెళ్ళిపోతే ఆయన గెలవడం ఖాయం, గెలిచిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిని కూడా చేయడం ఖాయమని నేను తెలియజేస్తున్నాను. చిరంజీవిని నేను ఆహ్వానిస్తున్నాను. సినిమాల్లో తిరుగుండొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఇది రాజకీయంగా చాలా ముఖ్యమైన సమయం. రాబోయేటువంటి నెల రోజుల్లో చిరంజీవి గారిని నేను హృదయపూర్వకంగా తల వంచి నేను తెలియజేస్తున్నాను. చిరంజీవి గారిని తిరుపతి నుంచి అసెంబ్లీకి పోటీ చేయమని, ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని తెలియజేస్తున్నాను. మెగాస్టార్ చిరంజీవిపై కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి నుంచి చిరంజీవి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చింతామోహన్ చేసిన వ్యాఖ్యలను మనం ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు? చిరంజీవి ఇప్పటివరకు స్పందించారా? జాన్సీ, మీరు అన్నట్లుగా గత కొంతకాలంగా మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ చిరంజీవిని ఉద్దేశించి ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో మరోసారి యాక్టివ్ కావాలంటూ చింతామోహన్ ఆయన మరోసారి తిరుపతి బరిలోనే నిలవాలి. ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో చిరంజీవికి ఇదే మంచి తరుణం. ఆయన తిరుపతి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటూ కూడా చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి రాష్ట్రంలో కాపులు ముఖ్యమంత్రి కావడానికి అనువైన వాతావరణం ఉంది. ఇంతకు మించిన సందర్భం మరొకటి లేదు. చిరంజీవి లాంటి వ్యక్తులు తిరుపతి నుంచి బరిలో దిగితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఆయన కళ కూడా నెరవేరుతుందంటూ కూడా కొద్దిసేపటి క్రితం తిరుపతిలో చింతామోహన్ ప్రెస్ మీట్ లో ఆ మేరకు మాట్లాడారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 130 అసెంబ్లీ అట్లాగే 20 లోక్సభ స్థానాలు గెలుచుకుంటుందని కూడా చింతామోహన్ ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా చిరంజీవిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక తాజా కలకలంగా మారింది. మరి చిరంజీవి దీనిపైన స్పందిస్తారా, అసలు నిజానికి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేదా అనేది కూడా చాలా కాలంగా ఉన్న సందిగ్ధము. ఎందుకంటే ఆయన యాక్టివ్ గా లేని సంగతి కూడా తెలిసిందే. అయితే అఫీషియల్ గా పార్టీని వీడినప్పటికీ పార్టీ కార్యక్రమాలకు మాత్రం చింతామోహన్ చిరంజీవి చాలా ఏళ్లుగా దూరంగా ఉన్న సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో చింతామోహన్ వ్యాఖ్యలు ఎంతటి వివాదం దారితీస్తుందని కొంత ఆసక్తికరంగా మారింది.